పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మొలుమూరి విజయరావు 30 మంది నిరుపేదలకు సిమెంట్ రేకులు పంపిణీ చేశారు. నిరుపేదలకు సిమెంట్ రేకులు పంపిణీ చేసిన విజయరావుకు చీకటి పోచాలు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట బందంపల్లి గుల్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 30 మంది నిరుపేదలకు అప్పన్నపేట వార్డు సభ్యులు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మొలుమూరి విజయరావు సిమెంట్ రేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో చిలకలూరిపేటకు చెందిన మొహమ్మద్ రఫీ దగ్గర సిమెంట్ రేకులు కొనుగోలు చేసి అప్పన్నపేట బందంపల్లి గుల్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 30 మంది పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే చిలకలూరిపేటకు చెందిన మహమ్మద్ రఫీ సైతం అదనంగా కొన్ని సిమెంట్ రేకులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. మానవత దృక్పథంతో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ నిరుపేదలకు సిమెంట్ రేకులు అందించిన మహమ్మద్ రఫీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేను కూడా అన్న పేదలకు కొంత సహాయం చేస్తానని ఒక వార్డ్ నంబర్ అని చెప్పినటువంటి అన్నగారు రఫీ గారు కూడా స్పందించి నాకు కూడా తక్కువ ధర ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మిగతా డబ్బులు ఇద్దామనే ఉద్దేశంతో రావడం జరిగితే మరి ఇవన్నీ కూడా ఎంతకైతే అంటే ఒక 25,000 రూపాయల సుమారు 25,000 ఖరీదు అవుతుందని చెప్పడంతో ఒక 10,000 ఇస్తానా పేదలు పంచాలంటే రఫీ గారు అన్నారు మంచి ఉద్దేశంతో అన్నయ్య నేను కూడా పేదలకు ఇవ్వాలనుకుంటున్నా 10,000 20,000 మనం ముఖ్యం కాదు అని ఆయన చిలకరూరి పేట నుండి వచ్చి ఇక్కడి ప్రజలకు పేద ప్రజలకు ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మా సర్పంచ్ గారు రావడం జరిగింది. సర్పంచ్ గారు చెప్పుడు నేను రఫీ గారు చెప్పడంతో పేద ప్రజలు అప్పన్నపేట గొల్లపల్లి బందంపల్లి ఇంకా ఇతరులు కూలివారికి కూడా ఇవ్వడం జరిగింది. మనిషికి ఒక 4 రేకులు ఈ యొక్క ప్రోగ్రాము రఫీ గారి ద్వారా చేయడం జరిగింది. నేను కొన్ని లాభం పొందడం కంటే పేదలకు ఇవ్వడం నాకు సంతోషకరంగా ఉంది. అలాగే మా సర్పంచ్ గారు కూడా వెంటనే రావడం జరిగింది. సిటీ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దాన్ని బట్టి కూడా మా పేద ప్రజలు ఇచ్చినందుకు ఈ రేకులను పంపిణీ చేసినందుకు మా రఫీ అన్నయ్య గారికి చాలా థ్యాంక్ యూ బ్రదర్. ఇలాంటి కార్యక్రమం చేస్తే దేవుడు మీకు కూడా మాకు కూడా ఎంతో సాయం చేస్తాడని నమ్మకం విశ్వాసం ఉంది. చాలా థ్యాంక్ యూ సిటీ కేబుల్. మరి వీళ్ళందరూ వచ్చినందుకు కూడా పేపర్ వాళ్ళు వచ్చినందుకు మా ఊరు గ్రామస్తులు వచ్చినందుకు కూడా వాళ్ళందరూ థ్యాంక్ చెప్తూ ఈ కార్యక్రమం అంతా మంచిదని భావించుకుంటున్నాం. ఇదేదో అతిశయించడం కాదు కానీ ప్రేమపూర్వకంగా రఫీ గారు ఇవ్వడం జరిగింది. మా సర్పంచ్ గారు నేను మా ఊరు ప్రజలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారు వెంటనే పిలిపించి సిటీ కేబుల్ పిలిపించి మా యువకుడు సర్పంచ్ గారు చాలా సంతోషకరమైన కార్యం చేయడానికి ముందని అప్పన్నపేట సర్పంచ్ చీకటి స్వరూప భర్త చీకటి పోచాలు మాట్లాడుతూ అప్పన్నపేట బందంపల్లి గుల్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 30 మంది నిరుపేదలకు సిమెంట్ రేకులు పంపిణీ చేసిన అప్పన్నపేట గ్రామ వార్డు సభ్యులు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మొలుమూరి విజయరావుకు చిలకలూరిపేటకు చెందిన మహమ్మద్ రఫీకి ధన్యవాదాలు తెలిపారు. చిలకలూరిపేట గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ ఇక్కడ రేకులు పంపించడం జరిగింది. సుమారు 30 కుటుంబాలకు ఆయన ఉచితంగా ఆయన కొనుగోలు చేసినటువంటి రేకులను ఇక్కడికి తీసుకుపోయి ఇక్కడ అమ్ముకుంటే నాకు అచ్చేది ఏం లేదు, పేద ప్రజలకు సహాయం చేయాలి, వారు మనలు పొందాలి అనే ఉద్దేశంతో ఇంత సహాయం చేసినట్టుంటుందని మా ఇక్కడ ఉన్న మా గ్రామశాఖ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు విజయరావు గారిని సంప్రదించడం జరిగింది. విజయరావు గారు సుతా ఇంకా కొన్ని రేకులను కొనుగోలు చేసి అవి ఇవి కలిపి అందరికీ ఒక సుమారు 30 కుటుంబాలకు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన చిలకలూరిపేట గ్రామ చిలకలూరిపేటకు చెందిన మహమ్మద్ రఫీ గారికి మా అప్పన్నపేట వార్డు మెంబరు మరియు గ్రామశాఖ అధ్యక్షుడు విజయరావు గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొలుమూరి భాగ్యరాజు, ఇరువాల అంజయ్య, రాపల్లి శ్రీనివాస్, బండ లక్ష్మయ్య, అరికిల్ల సది తదితరులు పాల్గొన్నారు.